పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే గత 20 రోజులుగా ఆక్వారంగ సంక్షోభం ఏదైతే ఉందో, పట్టుబడులు లేక గిట్టుబాటు ధరలు లేక కొనే నాదుడు లేక ముఖ్యమంత్రి మంత్రులు ప్రకటించినటువంటి రేట్లకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రేట్లకు సంబంధం లేక రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా ఎవరైతే వరి రైతులు ఎవరైతే ఉన్నారో, మరి పంటలకు నీరు లేక ఇప్పటికే 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ పంట ఎండిపోయి కోత కోసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో గత 20 రోజులుగా ఈ ఆక్వా రైతుల సమస్యల మీద, ఈ వరి రైతుల సమస్యల మీద అనేక విధాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఏమాత్రం కూడా ఫలితం లేనటువంటి దశలో, మరి ఏదైతే ఈ యొక్క ఆక్వా ఉత్పత్తుల్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి, ప్రతి కేజీ ఆక్వా ఉత్పత్తికి 50 రూపాయలు ప్రభుత్వమే మరి మద్దతు ధర సబ్సిడీ కింద అందించాలి, ఏదైతే 30,000 రూపాయలు వరి పంట పెట్టుబడి నష్టపోయినటువంటి రైతుకు ఆ యొక్క పెట్టుబడి నష్టం ప్రభుత్వమే చెల్లించాలి డిమాండ్స్ తో మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అందుబాటులో లేనటువంటి స్థితిలో, మరి స్వయంగా ఏదైతే లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సింగిల్ గా సైకిల్ పై ఏలూరు వెళ్ళి ఆయనకి వినతిపత్రం ఎత్తడానికి ప్రయత్నం చేస్తే మరి నిన్న భీమవరంలో అక్రమంగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి, అక్రమంగా నిర్బంధించినటువంటి పరిస్థితి, కరోనా నిబంధనలు ఉన్నాయి, మీరు భీమవరం నుండి ఏలూరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అరెస్టు చేసి బలవంతంగా ప్యాక్ చేసి వ్యాన్లో మా పాలకొల్లు ఇంటికి మరి చేర్చినటువంటి పరిస్థితి. నేను నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర అడిగా, ఏదైతే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఏలూరు వెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వడం లేదు, కానీ ఇప్పుడు కలెక్టర్ గారు మంత్రులే భీమవరం ఆక్వా రివ్యూ మీటింగ్ వస్తూ ఉన్నారు, కనీసం శాసనసభ్యుడిగా ఏలూరు వెళ్ళకపోయినా భీమవరం ఆక్వా సదస్సుకి వెళ్ళి ఆ యొక్క మంత్రులకు కలెక్టర్లకు ఈ యొక్క ఆక్వా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తానని అంటే వీలు లేదు, మిమ్మల్ని ఎక్కడ కూడా బయట తిరగనివ్వద్దన్నారు, ఉంటే పోలీస్ స్టేషన్ లో ఉంచండి లేదా ఇంటికాడ దిగబెట్టండి అని కర్కశంగా నిన్న నన్ను అటు ఏలూరు వెళ్ళనివ్వకుండా ఇటు భీమవరం ఆక్వా సదస్సుకి వెళ్ళనివ్వకుండా ఇంటి దగ్గర నిర్బంధించినటువంటి మరి పరిస్థితి. మరి నేను అడుగుతూ ఉన్న ఈ యొక్క మంత్రుల్ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ కలెక్టర్ని, ఈ ఎస్పీని, భీమవరం నుంచి ఏలూరు వెళ్ళడానికి కరోనా నిబంధనలు చెప్పారు నాకు, మరి అదే భీమవరంలో మంత్రులు, కలెక్టరు, సబ్ కలెక్టరు, ఎంపెడ్ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, నర్సాపురం శాసనసభ్యుడు, భీమవరం శాసనసభ్యుడు, ఆచంట మరి మంత్రి, అంటే ఏదైతే మీరు నర్సాపురం డివిజన్ కి సంబంధించి భీమవరంలో ఆక్వా రివ్యూ మీటింగ్ పెట్టుకుని నా పాలకులకి సరౌండింగ్ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేల్ని పిలిచి, అధికారుల్ని 200 మంది పిలిచి మరి ఆక్వా రివ్యూ మీటింగ్ పెడితే, ఒక శాసనసభ్యుడిగా ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడిని మీరు అక్కడికి పిలవకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించడమే కాకుండా కనీస వినతి పత్రం ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా బలవంతంగా నన్ను పాలకొల్లు పంపేసినటువంటి పరిస్థితికి ఇవాళ ఈ యొక్క కలెక్టర్, సబ్ కలెక్టర్, అధికారులు అందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పి మరి కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ ప్రోటోకాల్ని పాటించకపోవడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమే. ఈవేళ ప్రభుత్వ తీరు ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈవేళ అధికార యంత్రాంగం వైసీపీ నాయకులకు మరి తొత్తులుగా మారి ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నిన్నటి సంఘటనతో మరొక్కసారి ఈవేళ ప్రజలందరూ కూడా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి మరి ఇప్పుడే ఒక లెటర్, ఒక లేఖ కూడా నేను రాస్తూ ఉన్నా. ఈ లేఖ సారాంశం చాలా క్లియర్గా, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, జగన్ స్వామ్యం ఉందా అని చెప్పి ఈవేళ ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని అడుగుతూ ఉన్నా. రెండవది, ఏదైతే రైతుల సమస్యలను
పరిష్కరించాలని కోరితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఈవేళ మరి చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతూ ఉన్నా. సైకిల్పై లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కలెక్టర్ని కలవడానికి వెళ్తే మరి నిర్బంధం చేస్తారా అని చెప్పి ఈ యొక్క మరి ఈ యొక్క చీఫ్ సెక్రటరీని అడుగుతూ ఉన్నా. అంటే ఈ కరోనా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి వైకాపా శాసనసభ్యులకి వర్తించవా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్టే. వసంత్ కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.